తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు తమ్ముడు? అన్నా ఈ సెంటర్ దాకా వెళ్దా, సెంటర్ దాకా వెళ్దా. నేను కూడా అక్కడ కొంచెం డ్రాప్ చేయ తమ్ముడు. లేదన్నా, వేరే వాళ్ళు వచ్చేటోళ్ళు ఉన్నారు ముంగట. ఎవరు తమ్ముడు, ఎవరు వస్తున్నారు? అంటే లేదన్న, చేతి ఏమైంది తమ్ముడు? అన్నా మేము రెడ్డీస్ అన్నా. అయితే మీరు వేరే క్యాస్ట్ అనుకుంటా, మా వల్ల అయితేనే నేను బండి ఎక్కించుకుందామని. తమ్ముడు, మరి ప్రభు యేసుక్రీస్తు ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి రక్షణ ఇచ్చాడా? లేకపోతే ప్రపంచంలో అన్ని మతాలకు, అన్ని దేశాలకు, అన్ని రాష్ట్రాలకు రక్షణ ఇచ్చాడా చెప్పు. మీరు చెప్పేది ఇంతవరకు నాకు ఎవరు చెప్పలే అన్న మాట. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందరికీ ఇచ్చింది అన్న యేసు ప్రభు, అందరికీ ప్రభు అని ఉండదన్న బైబుల్లో. తమ్ముడు, చాలామంది ఈ విషయాలు తెలియక, బైబుల్ అర్థం కాక కులాలకు, మతాలకు, వర్గాలకు ఆపాదించారు. దేవుడు అందరికీ ఒక్కడే. ఆయనే సర్వలోకానికి రక్షకుడు. మన అందరి పాపాల కొరకు ఆయన రక్షకుడుగా వచ్చి మన అందరికీ కుల గజ్జు, మత గజ్జు అన్నీ తీసేసి మనకు అందరికీ రక్షణ కలగజేశాడు తమ్ముడు. రక్షణ బట్టి మనం ప్రేమ కలిగి, సహోదరం కలిగి ఉండాలి. అన్న, నాకు ఇప్పటికే నా కళ్ళు తెరిపించిన అన్న, నాలో ఉన్న కుల గజ్జుని తీసావన్నా. ఇప్పటికైనా నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. థ్యాంక్ యూ అన్న. దేనికి ఎక్కడన్నా?